నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేస్తున్న అడుగులు చూస్తూ ఉంటే మూడు రాజధానుల సంగతి అటుంచి ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. వినడానికి కానీ చదవడానికి కానీ కొంచెం హాస్యాస్పదంగా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలు ఎందుకు అవుతుందండి, మూడు ముక్కలు ఎందుకు అవుతుందండి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల ప్రజల్ని ఏ విధంగా రెచ్చగొడతా ఉందో, దారుణమైన రాజకీయం ఏ విధంగా చేస్తూ ఉందో, ఈ రాజకీయం ఇలాగే కొనసాగితే ఎప్పటికి ఎప్పుడు కాకపోయినప్పటికీ భవిష్యత్తులో ఏమో చెప్పలేం. మూడు రాష్ట్రాలు అయ్యే అవకాశాలు స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నట్లు సీనియర్ రాజకీయ నాయకులు అయితే విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోతుంది, తెలంగాణగా ఏపీ కానీ చాలామంది కూడా భావించలా, కానీ విడిపోలేదా? రాష్ట్రం రెండు ముక్కలు కాలేదా? అలాగే ఇప్పుడు ఏదైతే 2024 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మూడు ప్రాంతాల ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నారో, ఒక విష బీజాలు వాళ్ళ మెదడులో నాటుతూ ఉన్నారో, ఆ బీజాలు ఆ విత్తనాలు పెరిగి మొక్కయ్యి మానైతే ఏమవుతుంది? చెప్పలేం కదా, ఆ అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేం కదా. అంత దారుణమైన రాజకీయం జరుగుతూ ఉందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. మూడు ప్రాంతాల మీద ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రేమ లేదు, అభిమానం లేదు. ఆ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కానీ, ఆ మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్ష కానీ ఈ ప్రభుత్వానికి లేదు అన్నది తాజాగా సుప్రీంకోర్టు వేదికగా స్పష్టమైపోయింది. దీన్ని బట్టి ఎంత దారుణమైన వికృత క్రీడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉందో రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతం పైన, మూడు రాజధానుల పైన హైకోర్టు గతంలో ఏదైతే స్టే ఇచ్చిందో, 6 నెలల్లోపు అక్కడ మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు పూర్తి చేయాలి అని, ఇవన్నీ కూడా దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాదనల సందర్భంగా కర్నూలులో న్యాయ రాజధానికి సంబంధించి వాదనలు జరిగితే ఏపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరపు లాయర్ గారు ఏమన్నారంటే, హైకోర్టు అమరావతిలోనే ఉంటుంది, కర్నూలుకి హైకోర్టుని తరలించడం లేదు అని చెప్పేశారు. మరి ఇప్పటిదాకా చెప్తున్నది ఏంటి, మేము కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలనుకుంటున్నాం, దాన్ని అడ్డుకుంటా ఉన్నాయి ప్రతిపక్షాలు, దాన్ని అడ్డుకుంటా ఉన్నాయి కోర్టులు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. అలాంటప్పుడు ఎస్, మేము కర్నూలులో హైకోర్టు తరలించబోతున్నామని సుప్రీంకోర్టు ఎందుకు చెప్పలేదు? ఇక్కడ రాయలసీమ ప్రజలకు ఏదైతే చెప్తా ఉన్నారో, రేపు మరి 5 డిసెంబర్ మూడు రాజధానులకు అనుకూలంగా కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలనే డిమాండ్తో మరి పెద్ద సభ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నిర్వహించబోతా ఉన్నారు కదా. మరి అదే విషయాన్ని సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఎందుకు చెప్పలేదు? అంటే సుప్రీంకోర్టులో ఒక మాట చెప్తారు, అమరావతిలోనే హైకోర్టు ఉంటుంది, కర్నూలులో పెట్టే ఉద్దేశం మాకు లేదు అని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చి రాయలసీమ ప్రజలను రెచ్చగొడతా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మరో ప్రతిపక్ష నాయకుడు వెళితే కొంతమంది లాయర్లు వచ్చి, కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి, అది కూడా వైఎస్ఆర్సీపీ నేతృత్వంలోనే అడ్డుకుంటారు, సీమ ద్రోహులు, మీరు కర్నూలు రాజధాని వస్తూ ఉంటే అడ్డుకుంటా ఉన్నారు అని. మరి సుప్రీంకోర్టులో ఒక మాట ఏంటి, ఇక్కడ రాయలసీమ ప్రజలకు ఒక మాట ఏంటి? రాయలసీమ ప్రజలకు కూడా ఇప్పుడు ఆందోళనలో పడిపోయిన పరిస్థితి ఏంటిది, మాకు న్యాయ రాజధాని అన్నారు, మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు, అక్కడికి వెళ్ళి సుప్రీంకోర్టులోనేమో అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని చెప్తా ఉన్నారు అని. సో దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది అంటే, కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలని కానీ, అమరావతిని అభివృద్ధి చేయాలని కానీ, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉత్తరాంధ్రని ఏదో ఉద్ధరిద్దామని కానీ ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదు. ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి, వెర్రి గొర్రెల్ని చేసి, వాళ్ళ సెంటిమెంట్ని ఎమోషన్ని క్యాష్ చేసుకుని ఎటు సంక్షేమం పనిచేయట్లా, అభివృద్ధి ఎటు చేయలేకపోతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది కాబట్టి ప్రాంతాల మధ్య విద్వేషాలని మూడు ప్రాంతాల మధ్య రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నట్లుగా సుప్రీంకోర్టు వేదికగా స్పష్టం అయిపోయిందనైతే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మూడు రాజధానులు మూడు రాష్ట్రాలు ఎందుకు అవుతుంది అంటే, తెలంగాణలో ఉద్యమం జరిగినప్పుడు ఎవరు చనిపోయారు? విద్యార్థులు చనిపోయారు, తెలంగాణ ఉద్యమకారులు చనిపోయారు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఎలా చేసుకున్నారు అంటే, రాజకీయ నాయకుల ప్రసంగాల వల్ల, విద్వేషపూరిత ప్రసంగాలు రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల.
సెంటిమెంట్ను బాగా పండించడం వల్ల ఎమోషన్ గురై పాపం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిజంగా వాళ్ళ ఆత్మ బలిదానాల వల్లే తెలంగాణ వచ్చింది. ఏ రాజకీయ నాయకుడు కుటుంబంలో అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఆత్మహత్య చేసుకున్నారా? రాజకీయ నాయకులు బాగున్నారు, రాజకీయ నాయకుల కుటుంబాలు బాగున్నాయి, అధికారంలోకి వచ్చాక బాగా పదవులు కూడా పొందారు, బాగా సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు, ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అదే వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతూ ఉంది. విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదిగో కోస్తా వాళ్ళు మీకు ఉత్తరాంధ్రకి అన్యాయం చేస్తూ ఉన్నారు. రాయలసీమ ప్రజలు రెచ్చగొడతా ఉన్నారు. ఇదిగో అమరావతి ప్రాంత రైతులు మీకు అన్యాయం చేస్తూ ఉన్నారు అని చిలికి 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 గాలివానగా మారి వంద ఒక అబద్ధాన్ని 100 సార్లు పదే పదే చెప్తూ ఉంటే అదే నిజమని నమ్మే ప్రమాదం కూడా ఉంది కదా. అలా ఇప్పుడు ఉత్తరాంధ్ర యువతను రెచ్చగొడతా ఉన్నారు, విద్యార్థులను రెచ్చగొడతా ఉన్నారు, రాయలసీమ ప్రాంత విద్యార్థులని యువతని రెచ్చగొడతా ఉన్నారు, గోదావరి జిల్లాలో అక్కడ కూడా కొంతమందిని రెచ్చగొడతా ఉన్నారు. మరి ఇవన్నీ దేనికి దారితీస్తాయి అంటే విద్యార్థులు కానీ యువత కానీ వీళ్ళ విద్వేషపూరిత ప్రసంగాలకు రెచ్చిపోయి ఆవేదనకు గురయ్యి ఏమైనా ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆ బలిదానాల మీద అధికార పీఠాన్ని అధిరోహించాలని చూడడం ఎంతటి దుర్మార్గమో ఆలోచించుకోవాలి. తెలంగాణ ఉద్యమానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉత్తరాంధ్ర రాయలసీమన జరుగుతుందో దానికి దీనికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా అలా ఒక వేవ్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. మరి సుప్రీంకోర్టులో చెప్పారు రాయలసీమలో కర్నూలులో న్యాయ రాజధాని కాదు, అమరావతిలోనే ఉంటుంది హైకోర్టు అని చెప్పారు. అది ప్రజలకు చెప్పండి. మరి కిక్కును వినటం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా వారు మాట్లాడడంలా ప్రజలు నిలయాలి. సుప్రీంకోర్టులో ఆ మాట ఎందుకు చెప్పారు, మాకెందుకు ఈ మాట చెప్తున్నారు, మమ్మల్ని రెచ్చగొడుతున్నారు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు పదే పదే మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టులో ఏదైతే అమరావతి రాజధాని పైన సుప్రీంకోర్టు కొన్నిటిపైన స్టే విధించి కొన్నిటిపైన ఇవ్వలేదు. ఎందుకంటే ఏం చెప్పాలో అర్థం కావట్లా. మరలా మేము 3 రాజధానులు బిల్లు పెడతాం, పకడ్బందీగా తీసుకొస్తామని చెప్తా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి. అక్కడేమో న్యాయ రాజధాని లేదు కర్నూలుకని చెప్పి ఇక్కడికి వచ్చి మళ్ళీ 3 రాజధానులు బిల్లు పెడతా ఉంటారు. ఎలా పెడతారు, అది ఎలా సాధ్యం అది మాత్రం చెప్పరు. పదే పదే మేము బిల్లు తెస్తాం, పకడ్బందీగా తెస్తాం అని చెప్తూ ఉంటారు. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాదా? ఇప్పటికిప్పుడు కర్నూలుకి హైకోర్టు తరలించడం సాధ్యం కాని పరిస్థితి రాజ్యాంగ పరంగా దేని పరంగా చూసుకున్నప్పటికీ కూడా. అయినప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక క్లారిటీ ఇవ్వచ్చు కదా. అక్కడ సుప్రీంకోర్టు ఏదైనా కోర్టు ధిక్కారం వస్తున్నాను, ఇంకో దానికోసం అలా చెప్పాము, లేదు మేము అసలు సీరియస్గా ఉన్నాం ఈ వ్యవహారంలో అని అలా కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజల్లో ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టి తద్వారా ఓట్లని పొందాలని, అటు రాయలసీమలో లబ్ధి పొందాలని, అటు ఉత్తరాంధ్రలో లబ్ధి పొందాలని, ఇటు అమరావతి ప్రాంతంలో కూడా. ఎందుకంటే రాయలసీమ ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరిగింది, జనసేన పార్టీ గ్రాఫ్ పెరిగింది, అమరావతి ప్రాంతంలో కూడా టీడీపీ జనసేన గ్రాఫ్ పెరిగింది, గోదావరి జిల్లాలో అయితే మరింత పెరిగిందనమాట. సో ఎలా చూసుకున్నా కూడా రాయలసీమ తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సీట్లు వచ్చే అవకాశం కనిపించట్లా. అందుకని ఏం చేస్తూ ఉన్నారు, 3 రాజధానులు గత ప్రభుత్వాలు అన్యాయం చేసాం, ఏం న్యాయం చేస్తామని చెప్పి ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఈ రాజకీయ నాయకుల మాటల్లో మాయలో పడిపోతే ఇప్పటికే చిన్న రాష్ట్రం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఏమో ఎప్పటికైనా 3 ముక్కలు అయిపోతే 3 రాష్ట్రాలు అయిపోతే ఏంటి పరిస్థితి? అప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ముఖ్యమంత్రి అవుతారేమో, మరి అవి కూడా సెటైర్లు బేలుతూ ఉన్నాయి. ఉత్తరాంధ్రకి మరి రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి గారు, ఉత్తరాంధ్రకి మరి విజయమ్మ గారు, ఇటు అమరావతి ప్రాంతానికి మరొకరు ఎవరైనా కుటుంబంలోని వాళ్ళు ఏమైనా ముఖ్యమంత్రులు అవుతారేమో, మరి ఒక ముఖ్యమంత్రి పదవి సరిపోవట్లేదేమో మరి అనే సెటైర్లు కూడా పేలుస్తూ ఉన్నాయి ప్రతిపక్షాలు. ఆల్రెడీ ప్రభుత్వం అంతా కూడా దయచేసి అర్థం చేసుకోండి, రెడ్డి సామాజిక వర్గాన్ని ఏమీ అనడం లేదు. ప్రభుత్వం అంతా కూడా కడప రెడ్ల చేతుల్లోనే ఉందనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు, కడప జిల్లా పులివెందుల. డీజీపీ గారు కసిరెడ్డి రాజేంద్రనాథరెడ్డి గారు, ఆయన కడప పులివెందుల. కొత్తగా సీఎస్గా వచ్చారు జవహర్ రెడ్డి గారు, ఆయన కడపరెడ్డి గారు. అలాగే ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన కడప జిల్లా. మొత్తం కడపరెడ్ల చేతుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది. కానీ వీళ్ళంతా కూడా అదిగో ఉత్తరాంధ్రకి అన్యాయం అంటారు, ఇదిగో కోస్తాకి అన్యాయం, గోదావరికి అన్యాయం అంటారు. ఎలా ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు ప్రజలు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఆటే కాదు,
ఒకవేళ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, రాష్ట్రానికి అన్యాయం చేయడానికి ఏదైనా కుట్రల పడినా కూడా తిప్పికొట్టాలి. జనసేన పార్టీ అని ఏదైనా సరే ఆ రాజకీయ పార్టీని సమర్థించండి, ఈ రాజకీయ పార్టీ వెనక వెళ్ళండి, వ్యతిరేకించండి అని చెప్పడం లేదు. రాష్ట్రానికి ఉపయోగపడే ఏ రాజకీయ పార్టీ చేస్తూ ఉంది, రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచే పని ఏ రాజకీయ పార్టీ చేస్తూ ఉంది, రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్గా తీర్చిదిద్దే స్థాయి ఆ సమర్థత సామర్థ్యం ఎవరికి ఉంది అని కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా రాజకీయ క్రీడలో ప్రజలు పడ్డారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మూడు రాజధానులు కాదు, మూడు ముక్కలయ్యి మూడు రాష్ట్రాలయ్యే ప్రమాదం ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో పైన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వికృత క్రీడ జరుగుతూ ఉందో, ఈ క్రీడ ఇలాగే కొనసాగితే మూడు రాజధానులు కాదు, మూడు రాష్ట్రాలు మూడు ముక్కలు ఆంధ్రప్రదేశ్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారో, దానిపైన సుప్రీంకోర్టులో న్యాయ రాజధాని అంటే హైకోర్టు అమరావతిలోనే ఉంటుంది, కర్నూలు కాదు అని చెప్పి ఇక్కడ మరలా ఒక సభ ఒక గర్జన నిర్వహించబోతూ ఉన్నారు కదా న్యాయ రాజధాని కావాలని వైసీపీ నేతృత్వంలో. దానిపైన మీరేం భావిస్తున్నారు కూడా మీ అభిప్రాయాన్ని కమెంటర్ బదులు ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.